ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు మనము ఈ వీడియోలో అభ్యసన సిద్ధాంతాలను గురించి తెలుసుకుందాం అభ్యసన సిద్ధాంతాలు ఆరు ఉన్నాయి ఒకటి నిబంధనం రెండు యత్నదోష అభ్యసనము మూడు అంతర్దృష్టి నాలుగు పరిశీలన అభ్యసనము ఐదు బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఆరు నిర్మాణాత్మక సిద్ధాంతం మొట్టమొదట నిబంధన సిద్ధాంతం గురించి తెలుసుకుందాం నిబంధనను డ్రైవర్ ఈ క్రింది విధంగా నిర్వచించారు డ్రైవర్ ప్రకారం ఒక ఉద్దీపనకు వస్తువుకు లేదా పరిస్థితికి అంతకు ముందు లేనటువంటి ఒక స్వభావ సిద్ధంగాని ప్రతిస్పందనను కల్పించడాన్ని నిబంధనం అంటారు నిబంధనము రెండు రకాలు శాస్త్రీయ నిబంధనము కార్యసాధక నిబంధనం మొట్టమొదట శాస్త్రీయ నిబంధనం గురించి తెలుసుకుందాం రష్యా దేశానికి చెందిన ఇవాన్ పావ్లోవ్ అనే శరీర ధర్మశాస్త్రవేత్త ఒక ప్రయోగం ద్వారా నిబంధనం అనే ప్రక్రియను కనిపెట్టారు అతను కనిపెట్టిన నిబంధనాన్ని శాస్త్రీయ నిబంధనం అంటాము పావులోవు ఒక కుక్కను తీసుకొని దానిని కదలకుండా బంధించారు దాని నోటిలోని లాలాజల గ్రంథుల నుంచి ఒక రబ్బరు గొట్టాన్ని అమర్చి దాని చివర ఒక కొలపాత్రను ఉంచాడు కుక్క నోటిలో లాలాజలం ఊరినప్పుడు అది రబ్బరు గొట్టం ద్వారా కొలపాత్రను చేరుతుంది కుక్క నోటిలో ఎప్పుడు ఎంత లాలాజలం ఊరింది అనేది మనము కొలవవచ్చు ప్రయోగశాలలో బంధించిన కుక్కకు ఆహారం ఇచ్చినప్పుడు లాలాజలం స్రవించడం జరుగుతుంది తర్వాత ఆహారంతో పాటు గంటను మోగించడం జరిగింది ఆహారానికి గంటకు సంబంధం ఏర్పడి ఆ తర్వాత గంట మోగించిన తర్వాత లాలాజలం స్రవించడం జరుగుతుంది ఆహారానికి లాలాజలం స్రవించడం సహజమైన ప్రతిస్పందన కానీ గంటకు లాలాజలం స్రవించడం అనేది కృత్రిమమైన ప్రతిస్పందన కాబట్టి ఒక ఉద్దీపనకు అంతకు ముందు లేనటువంటి ప్రక్రియను కృత్రిమంగా కలిగించడాన్ని నిబంధనం అంటారు నిబంధనలో మూడు దశలు ఉన్నాయి ఒకటి నిబంధనం ఏర్పడడానికి ముందు రెండవది నిబంధన చర్య జరిగేటప్పుడు మూడు నిబంధన చర్య తరువాత నిబంధన ఏర్పడడానికి ముందు గంట కొట్టినప్పుడు ప్రతిస్పందన జరగలేదు అంటే గంట అనేది నిబంధిత ఉద్దీపన తరువాత నిర్నిబంధ ఉద్దీపన ఆహారం ఇవ్వడం వల్ల నిర్నిబంధ ప్రతిస్పందన లాలాజలం స్రవించడం జరుగుతుంది రెండవ దశ నిబంధన చర్య జరిగేటప్పుడు నిబంధన చర్య జరిగేటప్పుడు గంట కొట్టిన వెంటనే ఆహారం ఇవ్వడం జరుగుతుంది గంట ఆహారం ఈ రెండు జోడించబడి లాలాజలం స్రవించబడుతుంది మూడవ దశలో నిబంధన చర్య తరువాత గంట కొట్టగానే లాలాజలం స్రవించబడుతుంది గంట అనేది కండిషనల్ స్టిములస్ నిబంధిత ఉద్దీపన లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన కాబట్టి నిబంధనలో గంటకు లాలాజలం ఊరడాన్ని కృత్రిమంగా కల్పించారు ఇది ఎట్లా జరిగిందంటే గంటను ఆహారాన్ని జతపరచడం వల్ల శాస్త్రీయ నిబంధనలో కొన్ని నియమాలు ఉన్నాయి ఏ పునర్బలన నియమము గంటను ఆహారానికి జోడించడం వల్ల నిబంధన ఏర్పడింది ఈ జోడించడం అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బలంగా నిబంధిత ప్రతిస్పందన ఏర్పడుతుంది ఇట్లాంటి సంబంధాన్ని పునర్బలనం అంటారు బి విరమణ ఒకసారి నిబంధన జరిగిన తర్వాత ఆ నిబంధనాన్ని విరమణ చేయవచ్చు అది ఎట్లా చేయొచ్చు అంటే గంట ఇచ్చిన తర్వాత నిబంధిత ఉద్దీపన ఇచ్చిన తర్వాత ఆహారం నిర్నిబంధ ఉద్దీపన ఇవ్వడం మానివేస్తే క్రమేణా నిబంధన నశిస్తుంది దీనినే విలుప్తీకరణం అని కూడా అంటారు సి ఆయత్న సిద్ధ స్వాస్థ్యం ప్రయోగాత్మకంగా నిబంధన విరమణ చేసినప్పటికీ ఒక్కొక్కసారి నిబంధన చర్య ఉన్నట్లుండి బయటపడుతుంది దీనినే ఆయత్న సిద్ధ స్వాస్థ్యం అంటారు డి సామాన్యీకరణం ఒకసారి ఒక ఉద్దీపనను నిబంధనం జరిగినప్పుడు అదే ఉద్దీపనను పోలిన ఉద్దీపనను కూడా నిబంధనకు విస్తరించడం దీన్నే సామాన్యీకరణం అంటాము ఉదాహరణకు గంటకు లాలాజలం ఊరడం అనేది నిబంధిత ప్రతిస్పందన గంటను పోలిన ఉద్దీపనలు కూడా నిబంధన అన్వయించవచ్చు అంటే బజరు హార్ను వంటి వాటికి కూడా లాలాజలం ఊరడం అనే నిబంధిత ప్రతిస్పందన విస్తరించవచ్చు వాట్సన్ అనే శాస్త్రవేత్త తన ప్రయోగంలో ఆల్బర్ట్ అనే బాలుడికి తెల్ల ఎలుకలంటే భయాన్ని కృత్రిమంగా కల్పించాడు అది ఎలాగంటే ఆ బాలుడు తెల్ల ఎలుకను సమీపించినప్పుడు పెద్ద పళ్ళ్యాన్ని కింద పడేవేసి పెద్ద శబ్దం వచ్చేటట్టు చేస్తాడు ఆల్బర్ట్ అనే బాలుడు తెల్ల ఎలుకలంటే అమిత భయాన్ని వ్యక్తపరిచాడు ఆ బాలుడు తెల్ల ఎలుక కాకుండా తెల్ల బొచ్చుతో చేసిన బొమ్మలను చూసిన కానీ ఆ విధంగానే భయం వ్యక్తపరిచాడు అంటే ఆ బాలుడు భయాన్ని సామాన్యీకరణ చేసుకున్నాడని తెలుస్తోంది ఈ విచక్షణ నిబంధనకు సంబంధించిన మరి ముఖ్యమైన అంశం విచక్షణ ఇది సామాన్యీకరణానికి వ్యతిరేకమైనది విచక్షణలో ఒక ప్రత్యేకమైన ఉద్దీపనను మాత్రమే నిబంధన జరుగుతుంది ఉదాహరణకు తెల్ల ఎలుకతో పాటు తెల్ల బొచ్చుతో కూడిన బొమ్మలకు వస్తువులకు భయపడ్డ బాలుడు ఆ భయాన్ని తెల్ల ఎలుకకు మాత్రమే పరిమితం చేసుకోవడాన్ని విచక్షణ అంటారు ఎఫ్ ఉన్నత క్రమ నిబంధనం ఒక గంట శబ్దానికి లాలాజలం ఊరడం అనేది ప్రక్రియ నిబంధనం చేసిన తర్వాత గంటతో పాటు ఒక దీపాన్ని జతపరిచినప్పుడు ఆ దీపానికి కూడా లాలాజలం ఊరడం జరుగుతుంది దీన్నే ఉన్నత క్రమ నిబంధన అని పేర్కొంటారు ప్రథమ క్రమ నిబంధనలో నిర్నిబంధ ఉద్దీపన ఆహారము నిబంధిత ఉద్దీపన గంట ఈ రెండిటికీ జోడించడం వల్ల లాలాజలం స్రవించడం జరుగుతుంది ద్వితీయ క్రమ నిబంధనలో గంట దీపం ఈ రెండింటిని జోడించడం వల్ల కూడా లాలాజలం స్రవించడం జరుగుతుంది దీనినే ఉన్నత క్రమ నిబంధన అంటాము జీ నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధ ఉద్దీపనకు మధ్య గల సంబంధం శాస్త్రీయ నిబంధనలో గమనించవలసిన ముఖ్య విషయము నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధ ఉద్దీపనకు గల సంబంధం చాలా పరిశోధనల ద్వారా తేలిందేమిటంటే నిబంధిత ఉద్దీపన సుమారు అర సెకండ్ ముందు అంటే నిర్నిబంధ ఉద్దీపన ఆహారం ఇవ్వకముందు ఏర్పాటు చేస్తే నిబంధన సమర్థవంతంగా జరుగుతుంది కాలవ్యవధి అర సెకండు కన్నా ఎక్కువైనా తక్కువైనా నిబంధన సక్రమంగా జరగదు సామాన్యంగా ముందుగా గంట అంటే నిబంధిత ఉద్దీపన కొట్టిన తరువాత ఆహారం నిర్నిబంధ ఉద్దీపన ఇవ్వాలి తద్వ్యతిరేకంగా చేసినా కానీ నిబంధన జరుగుతుంది దీన్నే తిరోగమన నిబంధనం అంటారు శాస్త్రీయ నిబంధనము విద్యా ప్రాముఖ్యత విద్యార్థులలో ఒక కృత్యాన్ని క్రమబద్ధంగా నిర్వహించడానికి శాస్త్రీయ నిబంధన ఎంతగానో ఉపయోగపడుతుంది మంచి క్రమశిక్షణను అలవర్చుటకు చెడు అలవాట్లను తొలగించుటకు మంచి వైఖరులను పెంపొందించుటకు శాస్త్రీయ నిబంధన ఉపయోగపడుతుంది భయాలను తొలగించుటకు పాఠ్యాంశాల వైపు ఆకర్షించుటకు శాస్త్రీయ నిబంధనను ఉపయోగించవచ్చును వేళ్లను కొరకడము గోళ్లను కొరకడము బెడ్ వెట్టింగ్ లాంటివి మాన్పించుటకు శాస్త్రీయ నిబంధన నియమాలను అన్వయింపజేయవచ్చును